సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం భూత భవ్య భవిష్యస్తగదాడంబరం మయ తదానుభూతం వపుషి మహావిశ్వగణాత్మని నేను ఇప్పుడు చూసిందంతా ఒక విశ్వరూప తాండవమే భూత భవిష్యత్ వర్తమానములో ఉన్న జగదాడంబరాన్ని మహావిశ్వరూపుడైన పరమాత్మ యొక్క స్వరూపంగా నేను ఇంతవరకు దర్శించాను ఆయన చూపించింది మాత్రం ఒక శిలలో ఇదంతా ఆ శిలలో కాదు అనేక శిలల ఎందు ఉన్న బ్రహ్మాండములన్నీ కూడా ఆ పరమేశ్వరుని ఎందే ప్రకాశిస్తున్నాయి ఆయన యొక్క చిచ్చక్తి విలాసమే నాకు ఒక రాత్రిలో చూపించాడు కానీ ఎన్ని రాళ్లల్లోనూ ఎన్ని అణువుల్లోనూ ఇలాంటి సృష్టిలు ఉన్నాయి ఈ సృష్టిలన్నీ కలిసి దేని ఎందున్నాయి అదే చిదాకాశమే అక్కడ ఉన్నది అదే చిచ్చక్తి అని భావన చేసుకుంటూ వస్తూ ఉంటే ఆయనకి ఆశ్చర్యంగా మరొక చోట ఒక ధాన్యపు గరిసె అంత ఒక చిన్న అణువు కనబడిందిట దాన్ని పరిశీలించాడు అందులో కూడా సృష్టి జరుగుతుంది ఇక్కడ అంటే అణువు మొదలు బ్రహ్మాండములన్నిట్లో కూడా ఎన్ని కనబడుతుంది నీ దృష్టిలో అది చిన్నదే పైనుండి ఎక్కడో చూస్తే భూమి ఇంతే కనబడుతుంది అలాంటి భూమి మీదకి దిగ్గానే ఎన్ని పర్వతాలు ఎన్ని కనిపించట్లేదు చెప్పండి ఇక్కడ కానీ అణువంత దాంట్లో కూడాను విస్తారమైన సృష్టి ఉందా లేదా ఎక్కడి నుంచి చూస్తే అణువు ఎక్కడికి దిగితే ఇది బృహత్ అయిందో చూడండి ఇక్కడ కానీ ఇది అంతేకాదు గొప్ప గొప్ప కళలు గంటల పాటు నిద్రపోయే వాళ్ళకు వస్తూ ఉంటాయి అన్ని కళలు ఎక్కడున్నాయి హృదయాకాశం అది ఇంత చిన్న నాడియందు మరి అంత అన్ని కళల దృశ్యాలను చూడగలిగేటువంటి సూక్ష్మత్వం అంత విశాలం ఎలా అయ్యిందో ఆలోచించింది ఇక్కడ అంటే సూక్ష్మములోనే అంత విశాలత్వం ఉన్నదని గ్రహించినప్పుడు ఈ చిదాకాశం ఎక్కడున్నది ఇది ఆలోచిస్తూ తన కుటీరం ఎక్కడుంచుకున్నాడు అక్కడికి వెళ్ళాడు ఈ కుటీరం కథ గుర్తుంది కదా ఏకాంత ప్రదేశం దొరకలేదే అని వెళుతూ 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 ఉండగా ఆయనకు ఒక చోట కనిపించింది కదా కుటీరం ఆ కుటీరం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికల్లా ఆ కుటీరం ఉంది కానీ అక్కడ తాను వదిలిన శరీరం లేదు అంటే అక్కడ తన శరీరాన్ని అలాగే ఉంచుకుని ఆతివాహిక దేహంతో వచ్చాడు తన స్థూల దేహంతో కాదు ఆతివాహిక దేహంతో వచ్చాడు ఆమె పిలుపు విని ఎందుకంటే వారి శిలలోకి వెళ్ళాలంటే ఈ స్థూలదేహం వెళ్ళదు అందుకు ఆతివాహిక దేహంతోనే వచ్చి సంకల్పం చేతి అక్కడ లోకాన్ని చూసి వెళ్ళాడు ఆయన సంకల్పశక్తితో తిరిగి వచ్చాడు మళ్ళీ ఎక్కడైతే తపస్సు చేసుకోవడానికి తన సంకల్పశక్తితో కుటీని ఏర్పాటు చేసుకున్నాడు ఏకాంత దేశంలో అక్కడికి వచ్చేటప్పటికల్లా తన దేహం కనబడలేదు అక్కడ చూస్తున్నాడు తన దేహం కనబడలేదు సరికదా ఒక ముని కూర్చుని తపస్సు నేను చూసి ఆశ్చర్యపోతున్నాడు ఇదేమిటి ఇన్ని తిరిగేటప్పటికి ఎన్ని కల్పాలు జరిగే తెలియదు ఎన్నాళ్ళు లేకపోవడం వల్ల ఆ దేహంతో నాకున్నటువంటి అనుబంధం పోయింది అంటే నేను ఆ దేహాన్ని అక్కడ విడిచిపెట్టాను ఇక్కడికి వచ్చాను ఇది ఏమైనా లేదు ఆతిపాదిక దేహంతో సంకల్పశక్తి ఇవన్నీ తిరుగుడంతో ఇది కొంచెం లీలోపాఖ్యానం మనకు గుర్తుంటే ఇది గుర్తుంటుంది లీలోపాఖ్యానం ఎలాగైతే రెండో పర్యాయం సరస్వతి దేవితో తిరుగుతూ ఉండగా తిరిగి వచ్చేటప్పుడు తన దేహం లేదు తన దేహం లేదు ఎందుకు అంటే ఇన్నాళ్ళు తిరుగుతున్నప్పుడు తనకొక ఆదిభౌతిక దేహం ఉంది అనేటువంటి ఒకనొక వాసన రూపమైన అనుబంధం అవి లేదు అది లేదప్పుడు దేహం మిగలదండి అందుకే అతివాహిక దేహంతో తిరిగే వాళ్ళు కూడా ఒక స్థూల దేహాన్ని ఒక చోట విడిచిపెట్టి వెళ్ళినా వాళ్ళకి దానితో ఉన్న అనుబంధం తెగితే అది మిగలదు ఇక్కడ అలా పోయింది అన్నాడు ఇక్కడ అయితే అది కనబడలేదు కనబడలేదప్పుడు ఆశ్చర్యపోతున్నాడు ఈ మునిగా ఆయన దేహాన్ని పక్కకుతో చేసు కూర్చున్నాడా ఉంటాను మొత్తానికి కొంతసేపు అయిన తర్వాత ఆ మునికి సమాధి భంగం జరిగేటట్టుగా చాలా ప్రయత్నాలు చేశారండి ఆయన అప్పటికప్పుడు కృత్రిమమైనటువంటి చప్పుళ్ళు చేశాడు మెరుపులు ఉరుములు గాలులు అన్నీ చేశాడు ఆయన కథల్లే ఆఖరి కృత్రిమ వర్షం కూడా సృష్టించేట సంకల్పంచేత వెంటనే ఆయనకి సమాధి భంగమైంది అప్పుడు నమస్కారం చేసి చూసాడు ఈయన మహానుభవ మీరా మహాత్ములు క్షమించండి సమాధిలో ఉండడం వల్ల మిమ్మల్ని నమస్కారం చేయలేదని నువ్వు నన్ను క్షమించు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని సమాధిని భంగం చేయవలసి వచ్చింది విషయం తెలుసుకోవడానికి ఏమిటి అని అడిగితే నేను ఆయన పేరు ఏమీ చెప్పరండి ఇది గొప్ప విశేషం అంటే తన నామం కానీ తన వ్యవహారం కానీ చెప్పడం నేను జీవుణ్ణి పుట్టకి దేహం వచ్చిన తర్వాత బాల్యం యవ్వనం అన్నీ గడిచాయి ప్రపంచాన్ని పరిశీలించాను అసలు దేహాన్ని పరిశీలించాను ఈ రాక పోక మరణాలు ఎన్ని పరిశీలించాక ఇది శాశ్వతం కాదు ఇది సత్యము కాదు అని తెలిసింది అలా విచారణ కొనసాగించగా స్వస్వరూప జ్ఞానం కలిగి నేను సమాధి స్థితిని పొంది నా ఆత్మతత్వాన్ని గ్రహించగలిగాను జీవనముక్తుని అయ్యాను తర్వాత సాధన చేస్తూ ఏకాంత స్థలం ఎక్కడుందా అని వెతుకుతుంటే నాకు ఇది కనబడింది ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అన్నాడు అంటే ఇప్పుడు నీకు అర్థమైంది నేను తోచేసే కూర్చోలే దేహం క్రమక్రమంగా అక్కడ ఉన్నది లీనమైపోయింది నేను కూర్చొని అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు అని ఎప్పుడైతే ఇది తన విషయాన్ని చెప్పాడు వెంటనే ఈయన వివరిస్తూ ఇది నేను నా సంకల్పం చేసుకున్న కుటూరిం వగైరా నా దేహం వెళ్ళిపోయింది ఈ కుటూరం ఇక్కడ ఉన్నది ఇక్కడ కనుక నేను ఇప్పుడు నా సిద్ధలోకం ఉంది కదా ఏది సప్తర్షి మండలంలో ఉంటాను నేను అక్కడ నా లోకానికి నేను వెళ్ళిపోతాను అనుకుని ఆతివాహిక దేహం ధరించిన అతడు తిరిగి ఆదిభౌతిక దేహం తెచ్చుకున్నాడు ఆతివాహిక దేహం వాళ్ళు తిరిగి ఆదిభౌతిక దేహం ఎలా తెచ్చుకోగలరో చెప్పుకున్నాం మనం సంకల్పం చేత తెచ్చుకోగలరు వాళ్ళు ఇక్కడ సంకల్పం చేత తిరిగి తెచ్చుకోగలిగాడు అతను తెచ్చుకొని ఇంకా నేను నా యొక్క సప్తర్ష మండలంలోకి వెళ్ళిపోతానంటే అయితే నేను నా సిద్ధలోకానికి వెళ్తాను అని అన్నట్ట అసలు నిజానికి సమాధిభంగ స్థితి అయినప్పుడే ఈయనకి సంకల్పాన్ని పరిత్యజిస్తాను అనుకోగానే కుటీరం వెళ్ళిపోయింది నేను అది మిగలేదు సంకల్పం త్యాగం చేయగానే కుటీరం పోయింది కుటీరం పోగానే దభీమను కింద పడ్డట సిద్ధ పురుషుడు ఎలా అంటే పద్మాసనంతో ఉన్నవాడు అలాగే పడ్డాడు అక్కడ అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఎక్కడ పడ్డారంటే స్వర్గలోకంలో ఉన్న ఒక సువర్ణ భూమి మీద పడ్డాట అక్కడ అక్కడ మాట్లాడుకున్నట్ట దీన్ని బట్టి ఈ వర్ణను చూస్తుంటే అంతలో లోకం రావడం అంతలో పోవడం ఇవన్నీ ఏమిటయ్యా అంటే బ్రహ్మాండములు ఇలాంటి కల్పనలే సంకల్పాల వల్ల వాసనల వల్ల ఇలా కల్పించబడుతూ ఉంటాయి కల్పించబడుతూ పెరగబడుతూ లయమైపోతున్న బ్రహ్మాండాలు సత్యములు కావు అవి ఏ చిదాకాశమునందు ఉన్నదో అది మాత్రమే సత్యము అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది రామ ఆ విధంగా నేను అనేక రకాలైనటువంటి విషయములు పరిశీలించి అసలు సంకల్పం నాకు లేకపోతే అతని దేహాన్ని చూసేవాడే కాడ తెలుసుకో సంకల్ప దేహం కలిగిన వాళ్ళు ఎలా తిరుగుతారు అంటే పిశాచల్లాగా అన్నట్టడం ఇక్కడ ఆ మాట పిశాచం అనగానే మళ్ళీ పిశాచం క్షుద్రజాతి పిశాచల్లా అని ఎందుకు అన్నాడు అని అడుగుతాడు రాముడు అప్పుడు వివరిస్తాడు పిశాచ జాతులు ఎలా ఉంటాయి యక్షజాతులు ఎలా ఉంటాయి వాళ్ళ శరీరాలు ఎలా ఉంటాయన్నది అద్భుతమైన వర్ణన చూపిస్తారండి ఇవన్నీ నిజానికి తెలుసుకోవాల్సినవే ఎందుకంటే పాపరూపమైన పిశాచాలకి ఏమీ కనబడుతుంట పైగా అవి వాటి అన్నీ కనబడుతూ ఉంటాయి కానీ ఏదో తెలియజేయాలని పరితిస్తే కానీ వాటి వల్ల కాదు ఎందుకంటే వాటికి ఆ సంకల్ప బలం లేదు సంకల్ప బలం లేదు అలాగని వీళ్ళలాంటి దివ్యమైన అతివాహిక దేహం కాదు పాపంగానే తిరుగుతూ ఉంటాయి నేను గగన మండలంలో అధిభౌతిక దేహం లేకుండా ఉన్నానని చెప్పడం కోసం పిశాచవత్ అన్నాను కానీ అలాంటి దేహాలు పిశాచాల దేహాలకు అవుతుమా అని మళ్ళీ చెప్పాడు ఇక్కడ అది సూక్ష్మమైన ఆతివాహిక దేహం ఇక్కడ ఆతివాహిక దేహం ఇది దీన్ని బట్టి స్థూల శరీరం లేకుండా కొన్ని ప్రాణులు ఉంటాయి అని చెప్పడం కోసం పిశాచాలని చెప్పాడు ఇక్కడ అయితే వాటికి తమంత తాము స్థూల దేహం పొందగలిగే శక్తి ఉండదు వశిష్ఠుల వరకు ఉంది ఎందుకంటే ఆయన సిద్ధ పురుషుడు మహాత్ముడు జీవన్ముక్తుడు అందుకే సంకల్పే తిరిగి పొందగలడు ఎలా పొందారంటే లీలే పొందిందండి ఇక్కడ లీల తిరిగి మళ్ళీ తన దేహం లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి శవంలోకి తిరిగి వచ్చినటువంటి ఆ పద్మరాజుకి భారీగా వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆమె పూర్వదేహం లేదు కదా ఎలా వెళ్ళింది అంటే తన ఆతివాహిక దేహంలో సంకల్ప బలం చేత ఆమె స్థూల దేహాన్ని పొందింది ఎలాగైతే బ్రహ్మదేవుడు మొట్టమొదటి సంకల్ప శరీరుడిగా వ్యక్తమైన తన సంకల్ప బలం చేత పంచభూతాలు సృష్టిస్తున్నాడు నిజానికి పంచభూతాలు ఎక్కడి నుంచి తయారు కాలే తనదైన సంకల్ప బలం చేత ఆయనకున్న దేహం సంకల్ప శరీరం సంకల్ప శరీరం నుంచి పాంచభౌతికమైన దానిని ఆయన ఒక్కసారి తన చిశక్తి చేత భావన చేసి సృజించగలుగుతున్నాడు కనుక పంచభూత వికారములు నిజానికి ఉన్నవి కావు బ్రహ్మదేవుడు తన సంకల్ప శక్తి చేత సృజించగలవి కనుక చిక్తి సంకల్ప శరీరం ఈ రెండే మనం చెప్పుకోవాలి ఆ సంకల్ప శరీరం ఈ రెండు గర్భుడు ఆయన నుంచి వచ్చిన పంచ తన్మాత్రలు కానీ పంచభూతాలు కానీ ఇవన్నీ బ్రహ్మ యొక్క కల్పన నుంచి కలిగాయి ఇక్కడ అదేవిధంగా బ్రహ్మవేత్త కూడా ఆ విధమైన చిచ్చరుడే ఉంటాడు గనక తన కల్పనతో సృష్టి చెయ్యగలడు పాంచభౌతికమైన సృష్టిని చేసుకోగలడు అందుకే తన దేహాన్ని తాను వ్యక్తపరచుకోగలడు ఇది తెలుసుకోవాల్సింది ఒక లీలయే సాధన ద్వారా తెలుసుకోగలగినప్పుడు పుట్టుకతోనే బ్రహ్మవేత్త వశిష్ఠుడితో చేయలేడా ఇది గమనించవలసింది అందుకే మహానుభావుడు తిరిగి ఆదిభౌతిక దేహం ధరించి వెళ్ళేట అయితే ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు నేను అక్కడ శరీరం ఒకటి ఉన్నదని అది పోయితే మరుగుడు తీసేసుకున్నాడు ఆ మహానుభావుడికి ఏమున్నది సంకల్పం మాత్రమే స్వీకరించాను అవి వెళ్ళేటప్పుడు నేను అనేక లోకాల దాటి వెళుతూ ఉంటే వాయులోకం నుంచి వెళితే నన్ను అందరూ వాయు శరీరుడు అనుకున్నాడు అగ్నిలోకం నుంచి వెళితే అగ్నిశరీయుడు అనుకున్నాడు జలలోకం నుంచి వెళితే జల శరీరుడు అనుకున్నారు ఎవరికి వాళ్ళు వశిష్ఠుడు ఇంతవరకు ఒక రూపంతో ఉంటే అది మార్చుకుని మళ్ళీ దేహంతో వచ్చాడు ఎవ్వరికీ అనిపించలేదు నాకు తెలుసు నేనేమిటా ఇలాగా ఆతివాహిక దేహం కలిగిన మహాత్ములు తమని తామల వ్యక్తపరుచుకుంటారండి భగవత్పాదులు వారు కాశీక్షేత్రంలో ఉండగా ఒకసారి ఆయన ధ్యానంలో ఉన్నారు ఆ సమయంలో గగనం నుంచి తేజస్సు దిగుతోంది ఏమిటా అని చూశాడు చూసేటప్పటికల్లా గౌడ భగత్పాదు వారు కనబడ్డారు అక్కడ కనబడి నువ్వు రాసిన భాష్యం నాకు చాలా నచ్చిందయ్యా అని ఆమోదించట అంటే గౌడ భగత్పాలు వారు ఎప్పటివారండి సుఖయోగింద్ర శిష్యుడు ఆ మాటకు వస్తే సుఖుడు కూడా వస్తారు కనబడతారు అంటే వాళ్ళు ముక్తజీవులు అయినప్పటికీ కూడా సంకల్ప మాత్రం చేత ఒక ఆది భౌతిక దేహాన్ని ధరించి కనిపించగలరు నేటికి అనేక మంది యోగులు ఆ విధంగా కొందరికి దర్శనమిచ్చిన వైనాలు ఉన్నాయండి ఎక్కడ ఉన్నా ఒక్కసారి స్వీకరిస్తారు ఏ విధంగా ఆ పరమాణువుల్ని స్వీకరిస్తూ పంచభౌతిక దేహాన్ని వ్యక్తం పరిచి తిరిగి లయం చేసుకోవాలి వాళ్ళకి తెలుసు ఇక్కడ అందుకే వశిష్ఠుడి దేహం మన వంటి పార్థివ దేహం కాదు అని తెలుసుకోవడానికి గాను ఈ వృత్తాంతం పనికొస్తున్నది రామా నీకు బోధ చేయాలని దేహంతో కూర్చున్నాను కానీ నాకు ఈ దేహం అవసరమే ఉంది అన్నారు ఇక్కడ నీకు బోధ చేయాలి మీ నాన్నగారికి పౌరోహిత్యం చేయాలి ఇక్ష్వాకు వంశాన్ని నడపాలి ఆ కారణం చేత నేను దేహం ధరించాను కానీ నిజానికి ఇది కూడా నేను కల్పించుకున్న దేహమే అని వివరించాడు ఇక్కడ దీన్ని బట్టి మనకు చెప్తున్నది బ్రహ్మ మొక్కటే సత్యము ఆయన యొక్క చిచ్చక్తి స్పందన శక్తి ఎందుకు భాషిస్తున్న జగములన్నీ అసత్యాలు అనడానికి లేదు సత్యాలు అనడానికి లేదు వీటిని సత్యాసత్యములు అంటారు ఇక్కడ చూస్తున్నంతసేపు ఉన్నాయని తెలుస్తుంది సత్య అవగాహన అయ్యాక ఇవన్నీ లేవని తెలుస్తుంది ఇక్కడ అందుకే అక్కడ దేహం పోయిందని అనుకొని అయ్యో నా దేహం పోయిందని నేను అనుకోలేదు ఎందుకంటే దేహం అనేది నా కల్పన చేతిని సృష్టించుకున్నాను నా సంకల్పశక్తి తీసేయగానే ఆ దేహం పోయింది ఇక్కడ ఆ కుటీరము పోయింది ఆ దేహము పోయింది అంటూ ఇక్కడ వశిష్ఠుడు చెప్పిన ఈ కథ ద్వారా తనకు జరిగిన కొన్ని మిరాకిల్స్ ఇందులో చెప్పలేదు జగత్ యొక్క సత్యాసత్య స్వరూపమైన మిథ్యా లక్షణాన్ని అధిష్ఠానమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తద్వారా తెలియజేశారు మహానుభావుడు ఈ కథ యొక్క విశేషాన్ని ఇంకెంత చక్కగా అన్వయిస్తున్నాడంటే హే రామ ఇంతవరకు నేను చెప్పిన దాన్ని పాషాణోపాఖ్యానం అంటారు ఎంత రాయిలో ఎంత జరిగిందండి ఎలాంటి రాళ్ళు ఎన్నున్నాయో అలాంటి రాళ్లల్లో ఎన్నున్నాయో కను కనిపించేదే జగత్ అయితే కనిపించేటువంటి ఒక చిన్న రాతి లోపల నీ కంటితో చూడలేనింత జగత్తుందో దానికి వేరే దృష్టి కావాలి అలాగా మామూలుగా మనం ఉన్న భూమండలంలో కూడా ఎన్నెన్నో ఉంటాయి ఆశ్చర్యకరమైనవి మామూలు చీమల పుట్ట అనుకుంటాం కానీ అక్కడ జరిగే వ్యవహారం మనకేం తెలుసో దానికి అదే పెద్ద బ్రహ్మాండం కనుకని జగత్తు యొక్క నానాత్వము చూస్తూ చూస్తూ ఉంటే ఎన్ని రకాలుగాను ఉంటుంది అయినా కనుక ఈ జగత్తుని అనేకత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించకు ఈ అనేకత్వానికి అంతు లేదు పొంతూ లేదు అది తెలుసుకుని ప్రయోజనము లేదు ఇదంతా ఒక కల్పన రూపమైన నాటకం అది తెలుసుకో ఇక్కడ అనేక రకాలుగా కల్పించబడుతుంది ఒక్క ఇంద్రజాలకుడు అనేక ఇంద్రజాలాలు చేసినట్లుగా ఇది అంతా ఇంద్రజాలములే ఇంద్రజాలములన్నీ ఏ ఇంద్రజాలకుడు ఎందున్నాయో అతని చిదాకాశ రూపడిన పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఏ శక్తి చేతి ఇంద్రజాలం చేస్తున్నాడో అదే చిశక్తి ఆ ఇంద్రజాలమే శక్తి ఎందు ఇంద్రజాలం ఉంది కానీ ఇంద్రజాలమైన జగత్తు ఇంద్రజాల రచనా పూర్వకమైన శక్తి ఎందున్నది ఆ శక్తి పరమేశ్వరుని ఆశ్రయించుకున్నది ఇది మొత్తం ప్రతిపాదన చేస్తూ చిద్రూపమైనటువంటి ఆ పరమాత్మని గ్రహించడం చిన్మాత్రపూర్ణ దృష్టి ద్వారా వస్తున్నది కనుక నేను చెప్పిన ఈ కథ యొక్క తాత్పర్యం ఏంటంటే అనయేమాహ స్ఫుర దృష్ట్యా సృష్టయో నభసి స్థితాహ చిన్మాత్రపూర్ణ దృష్టిచే ఈ చిదాకాశం అంతా ఉన్నదని ఆ చిదాకాశమునంది ఇదంతా ఉన్నదన్న ఎరుకని కలుగుతుంది సుమా అంటూ చిదృష్టిని ఏర్పరచుకో అని వివరించాడు వివరించినప్పుడు నీకు కనబడుతున్న జగత్తుని బ్రహ్మమేన ఎలా తెలుసుకోవాలి ఇచ్చాది వివరాలు చాలా రమ్యంగా బోధిస్తున్నాడు మహానుభావుడు అందులో కొన్ని మాటలు అంటున్నాడు ఆ విశేషమైన మాటలు ఏంటంటే అధ్యారోప దృష్టి అదేవిధంగా అపవాద దృష్టి అనే రెండు విధములుగా ఈ జగత్తుని తెలుసుకోవాలని ఆయన అని చాలా మంచి వివరణ ఇస్తున్నాడు అండి ఇక్కడ ఇది మొత్తం వేదాంతంలో ముఖ్యమైనది సత్యాన్ని దర్శించడానికి రెండు దృక్కోణాలు రెండు దృక్కోణాలు ఒకటి అధ్యారూపం ఇంకొకటి అపవాదం అధ్యారూపం అంటే మనకు కనిపించే ఈ ప్రపంచమంతా పరబ్రహ్మయే అనేది ప్రధానమైన భావం వేదాంతం రెండు మాటలు చెప్తుంది కనిపించేదంతా పరమాత్మే అంటుంది తర్వాత ఎంటుంది కనిపించేది అసలు లేదయ్యా ఉన్నది పరమాత్మే అంటుంది రెండు పరస్పర విరుద్ధంలో మాటలు కనబడుతున్నాయి కానీ ఇందులో సామాన్యాంశం ఒకటి ఉంది మీరు గమనించినట్లయితే అయితే కనిపించేదంతా పరమాత్మ ఒకటి కనిపించేది లేదు ఉన్నది పరమాత్మే ఇందులో సామాన్యాంశం ఏంటి పరమాత్మ అది గ్రహించడం కోసం ఈ మాట చెప్తున్నారు అంటే ఆ పరమాత్మ తనదైన మాయాశక్తితో క్రమంగా జగత్తుని వ్యక్తపరుస్తున్నాడు ఈ జగత్తున్నదా అది భాసింపబడుతోంది దేనివల్ల తనదైన మాయాశక్తి వల్ల తనదైన మాయా సంసర్గం చేత క్రమంగా మాయ ప్రకృతిగా అవ్యక్త మహత్ అహంకార పంచభూతాది పరంపర అంతా దాని ఆరోపింపబడుతుంది ఇక్కడ అద్దమునందు వివిధమైన దృశ్యములు వలె కానీ ఈ దృశ్యములన్నీ మనకు కనబడుతున్నాయి కదా ఈ కనబడుతున్నదంతా అద్దములకు భిన్నంగా లేదు అద్దమునందు మనకు ప్రతిబింబబడుతున్న వస్తువులన్నీ కూడా అద్దం కంటే వేరుగా ఉన్నాయా లేవు కానీ అద్దము యొక్క స్వరూపం అదా ఇక్కడే తెలిసిపోయింటుంది కానీ ఇవన్నీ దాని ఎందు ఆరోపింపబడుతూ ఉన్నప్పటికీ అది శుద్ధమే ఆ శుద్ధమైన దానికి భిన్నముగా ఇవ్వవి లేవు కానీ కనిపిస్తున్న జగత్తు బ్రహ్మమునకు భిన్నముగా లేదు అనే తెలియడం అధ్యారూప దృష్టి అంటారు అంటే ఈ ప్రపంచ రూపంగా అన్ని చోట్ల అన్ని విధాల మన చేత అనుభవింపబడుతున్నది పరబ్రహ్మయే ఈ భావన ఇది చాలా కావాలి ఇక్కడ అది వీచే గాలి చూసే సూర్యుడు ఇవన్నీ కనబడుతుంటే లేవంటావేమిటి అంటే బ్రహ్మముగా అని చెప్పాడు ఇక్కడది ఇది అధ్యారోప దృష్టి ఇది క్రమంగా మనకి జరిగితే ఈ కనబడుతున్న కారణం ఏమిటి అని వెతకడం మొదలు పెడతాం ఒక్కొక్క కారణంలోకి వెళితే కార్యం కంటే కారణం సత్యం అంతే కదా కొండ కంటే మట్టి సత్యం కానీ కార్యం కంటే కారణం సత్యం కానీ పంచభూతాలకు కారణం ఏమిటి దీనికి కారణం ఏమిటి అలా వెళుతూ 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 ఉంటే చివరికి చిద్రూపమైన బ్రహ్మమే కారణం అని తెలిసింది తెలిసిన తర్వాత దాన్ని మించి మరకట్లేదు కనుక పరమ కారణం అని తెలుసుకున్నాం కానీ ఒక్కొక్కటి నాయితి 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 అని పరిహరిస్తూ వెళ్ళగా దేన్ని పరిహరించలేవు ఆ సచిత్తత్వం చివరికి మిగిలింది కదా దాన్ని అపవాద దృష్టి అంటారు ఇక్కడ అపవాదం అంటే తొలగించుట తొలగిస్తూ తొలగిస్తూ తెలుసుకున్నాం ఇక్కడేం చేస్తున్నావు కనిపిస్తున్నదంతా ఆయన ఎందే భాషిస్తోంది ఆయన ఎందే ఉంది ఇది ఆయనకి భిన్నముగా లేదని తెలుసుకున్నావు కానీ దీన్ని అధ్యారోప దృష్టి ఉంటారు ఈ అధ్యారూప అపవాదము ఈ రెండిటి గురించి చక్కగా బోధించాడు మహానుభావుడైనటువంటి వశిష్ఠులు వారు అందుకే ప్రత్యేకం విశ్వరూపాత్మ సర్వకర్తా నిరామయ ప్రబుద్ధ అశుద్ధ బోధాత్మ సర్వం బ్రహ్మాత్మకం యత అటు అధ్యారూప దృష్టితో చూసినా ఇటు అపవాద దృష్టితో చూసిన తేలిందొకటే సర్వం బ్రహ్మాత్మకం సర్వం బ్రహ్మమే అది తెలుసుకో కానీ ఇంతవరకు చెప్పిన కథలో రకరకాల బ్రహ్మాండాలు అది పూర్వకథలు ఒక్కసారి స్మరిస్తే లీల ఉపాఖ్యానంలో కానీ ఐందవ ఉపాఖ్యానంలో కానీ శుక్రాచార్య వృత్తాంతంలో కానీ మనకి అనేక రకాల లోకాలు అనేక రకాల కల్పాలు ఆ లోకాలకి ఇదమిత్తమని దేశం కానీ ఆ కాలాలకి యధమిత్తమైన కాలం కానీ లేదు క్షణంలో కల్పాలు ఉంటాయి కణంలో బ్రహ్మాండాలు ఉంటాయి ఇది కణంలో బ్రహ్మాండాలు క్షణంలో కల్పాలు వీటిని ఏం తెలుసుకోగలవు నువ్వు అనుకుని అత్యంత పరమాణువుల్లో కానీ లాగేడా పరమేశ్వరుడు అక్కడినిగినో బ్రహ్మాండాలు కనబడతాయి ఇన్ని బ్రహ్మాండాల పరమాణువులు ఎలా ఉన్నాయంటే ఆ స్పేస్కి లిమిట్ లేదు కానీ స్పేస్ అండ్ టైమ్ ఇస్ రిలేటివ్ అనేటువంటి ఐన్స్టైన్ మాట కూడా ఎప్పుడూ ఈ విధంగా రుజువు చేసినటువంటి భారతీయ సంస్కృతికి నమస్కారం చేయండి తేలింది ఏమిటి అంటే ఈ స్పేస్ అండ్ టైములుగా కనబడుతున్నవి ఏవైతే ఉన్నాయో అది అవి ఉండడానికి ఒక స్కోప్ ఉండాలిగా అంటే స్పేస్ ఉండడానికి స్పేస్ ఉండాలి కానీ ఈ బ్రహ్మాండములన్నీ ఏ స్పేస్లో ఉన్నాయో అది ఏ స్పేస్లో ఉంది అంటే చిదాకాశం ఆకాశం అంటే అవకాశం ఇచ్చినది చెప్పుకున్నాం కనుక స్వప్నాదులకి నీ చిత్తాకాశం అవకాశం ఇచ్చింది ఈ బ్రహ్మాండాలకి మహాకాశం అవకాశం ఇచ్చింది కానీ వీటన్నిటికీ అవకాశం ఇచ్చే అత్యంత సూక్ష్మమైనది చిదాకాశం ఆ చిదాకాశమే బ్రహ్మము యొక్క అసలు స్వరూపము అదొక అర్థము వంటిది అయితే యందు ప్రతిబింబ భావంతో ఉన్నటువంటిది జగత్తంతా కూడా కనుక జగత్తుని బ్రహ్మమునందు ఆరోపించి చూస్తాం కనుక దాని అధ్యారూప దృష్టి అన్నారు జగత్తుని అపవాదం చేసి బ్రహ్మం ఒక్కటే సత్యం అని తెలుసుకుంటాం కనుక ఈయన అపవాద దృష్టి అన్నారు అందుకే ఒక్క శ్లోకంలో రెండిట్టు చూపిస్తున్నాడైనా ప్రత్యేకం విశ్వరూపాత్మ సర్వకర్త నిరామయ అధ్యారూప దృష్టితో ప్రతి వస్తువుకి సత్తాగా ఉన్నటువంటి వాడు ఆయన అని తెలుస్తుంది అధ్యారూప దృష్టి ప్రబుద్ధ శుద్ధ బోధాత్మ సర్వం బ్రహ్మాత్మకం యత శుద్ధబోధ కలిగిన వాడు నిజానికి వేవీ లేదు ఉన్నదా సద్వస్తువు మాత్రమే అని అంటాడే అది అపవాద దృష్టి అని రెండు రకాలు వివరించుతూ మొత్తానికి చిన్మాత్రపూర్ణ దృష్టి కలిగిన వాడికి చిదాకాశమే కనబడుతుంది సుమా మరొకటి కాదు అందుకే ఆకాశోపాసన అనే విషయం దీన్ని తెలియజేస్తుంది ఇదే మనకి దహర విద్య ఆకాశ విద్యా ఇత్యాది రూపాలు చూపిస్తున్నారు ఆకాశాన్ని ఉపాసించడం మొదలుపెట్టం రెండు వృత్తుల మధ్య సంధికాలం రెండు ఆలోచనల మధ్య సంధికాలంలో ఏ ఆలోచన లేదు ఏ ఆలోచన లేదు అంటే లేని స్థితి ఉంది ఆ శూన్యం అది శూన్యమా శూన్యం కాదు అది చిద్రూపంది ఇక్కడ నువ్వు అనుకున్న వృత్తులు లేవు అక్కడంతే ఒక ఆలోచన లేదు ఒక సంఘటన లేదు అంతేగాని అక్కడ ఉన్నటువంటి ఆ శూన్యం ఏమీ లేనిది కాదు అది పూర్ణమైనటువంటిది పరిపూర్ణమైనటువంటిది అది పట్టుకోగలగాలంటే సమ్యక్ ధ్యానం వల్ల అవుతుంది రెండు వృత్తుల మధ్యన సూక్ష్మ విరామం పట్టుకోవడం ఎంత కష్టమండి ఇక్కడ ఒక హారంలో రెండు పూసల నడుమ దారంలా అని చెప్పుకున్నాం ఇక్కడ ఆధారమైన దారాన్ని రెండు పూసలు ఎడమ చేస్తే అలా తెలుస్తున్నదో జగత్తుకి ఆధారమైనటువంటి చిదాకాశాన్ని రెండు వృత్తుల నడుము ప్రాంతాలను చూడాలి ఇక్కడ ఆ నడుము ప్రాంతంలో నిలబడిపోతే దారం పడతాం దారం పట్టేసేవెప్పుడు దారంలో వేలాడుతున్న బ్రహ్మాండాలన్ని గోచరిస్తాయి వీటన్నిటికీ ఆధారమైన దారము అసలు ఆ ధారము అదే అధిష్టాన సత్తా అని తెలుస్తుంది ఆ రహస్యమే మయి సర్వమిదం ప్రోతం సూత్రి మణిగణాయి అదే నన్ను మించిన మరొక వస్తువు లేదయ్యా తెలుసుకో అందుకే మత్త పరతరం నాస్తి యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ ఏ శ్లోకం ఒక్కటి పట్టుకున్న భగవద్గీతలో చాలండి నన్ను మించిన గొప్ప వస్తువు మరొకట్లేదు సుమ ప్రతి దానిలో అధిష్టానముగా ఉన్న నేను అందుకే ప్రతి పూసలు అధిష్టారమైన దారంలాగా అనేకములుగా కనబడుతున్న జగత్తు మణుల వలె ఉంటే వాడికి ఆధారమైనటువంటి దారంలో ఉన్నవాడిని నేనే అని అధిష్టాన సత్తగా ఉన్నవాడిని నేను అని చెప్పాడు ఇక్కడ అది చిదృష్టి అంటే ఆ స్వరూపమే రెండు పూసల నడుమ ఉన్నటువంటి దారాన్ని చూసినట్టు రెండు వృత్తుల నడుమ ఏమీ లేని ఆ స్థితి అందు దృష్టిని కేంద్రీకరించినట్లయితే అది నిలబడిపోతే అది చిదాకాశ ఉపాసన అది ఉపాసన అనవచ్చు చిదాకాశ దృష్టి అనవచ్చు ఇక్కడ అదే క్రమంగా నిలబడిపోతే దాని ఎందు భాషిస్తున్న జగత్ ఇంకేమీ లేదు ఇంకా ఈ మణిగణాలు ఉపమానం కూడా కొంతవరకే ప్రతి వస్తువు నేను చెప్తున్నానంటే అలాగే అక్కడే మొత్తం తెలుసుకోవాలని చూసుకోకు ఉదాహరణ గ్రాహ్యం మొత్తం తీర్మానించదు అది గుర్తుందా మళ్ళీ చెప్తున్నాడు ఈయన వశిష్ఠ అన్నిటికీ భగవానుడే బీజం అని చెప్పాం బ్రహ్మమే బీజం బ్రహ్మాండములన్నిటికి కదా కానీ బ్రహ్మమే బీజం అంటే విత్తనం అయినట్టు భగవంతుడు కాలేదు విత్తనం చెట్టైనప్పుడు తన పూర్వ విత్తన రూపం పోయింది వృక్ష రూపం వచ్చింది కానీ భగవానుడు జగద్రూపముగా వ్యక్తమైన స్వరూపచ్యుతి లేకుండా ఉంటాడు అది మర్చిపోదు తన స్వరూపం ఏమాత్రం చ్యుతం కాదు